జనగామలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఇంటి ముందు ఆడుతున్న మాధం శెట్టి మహన్నోత్ అనే 7 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలైన బాలుడిని జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం బాలుడిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. మరి ఇండస్ట్రియల్ ఏరియా అండి, ఇక్కడ చాలా కుక్కలు కోతుల బాధ ఎక్కువ ఉంది. మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఎవరు అందరం ఇంట్లోనే ఉన్నాం. మా పక్కన నైబర్స్ బాబు బయట సైకిల్ తొక్కుతున్నాడు. తొక్కే టైంలో కుక్క కరుస్తుంది. మేము లోపల ఉన్నాం, మాకు వినబడింది. మేము బయటకు వచ్చేసరికి అది బాబు పైన మొత్తం అటాక్ చేసింది. చాలా కొరికేసింది, ఇక్కడ ఇయర్, ఈ హ్యాండ్ ఇవన్నీ కొరికేసింది. కిందికి వచ్చి మేము ఎంత బెదిరించినా కూడా అది జరగట్లేదు. ఎంత స్టిక్స్ పట్టుకున్నా కూడా అది పక్కకు కూడా జరగలేదు. చాలా కొరికేసింది అబ్బాయిని అయితే. కోతులు కూడా చాలా ఉంటున్నాయి. మేము అసలు బయటికి కూడా వచ్చేసరికి ఇక్కడ ఇయర్, ఇక్కడ హెడ్ దగ్గర కరిచింది, ఈ హ్యాండ్, ఈ ఫింగర్స్ ఇవన్నీ కరిచేసింది. చాలా క్రిటికల్గా ఉన్నాడు అబ్బాయి అయితే. అసలు ఏ టైంలో కూడా బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. డోర్స్ పెట్టుకొని ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది ఎప్పుడు. ఈరోజు బాబు సైకిల్ తొక్కుతాడు, కుక్కలు బాగా విపరీతంగా ఉన్నాయి. 5-6 కుక్కలు బాగా ఉండి బాబు మీద అటాక్ చేసి పాపం చాలా ఇక్కడ ఇదంతా కొరికేసినాయి. చెవు దగ్గర కొరికినాయి, కండలు పీకినాయి, ఏళ్ళు పీకినాయి. అందులో భాగంగానే ఇంకా మళ్ళా కోతులు కూడా విపరీతంగా వేల కొద్ది కోతులు వస్తున్నాయి. ఇక్కడ కనీసం చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళే బయట తిరగలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి దీన్ని అధికారులు, మున్సిపల్ అధికారులు మరి ఇతర కలెక్టర్ గారు చర్య తీసుకొని వీటిని అరికట్టకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత చాలా చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను.